ట్రాక్టర్ మీ ఊర్లే ట్రాక్టర్ వచ్చినాయి సార్, ట్రాక్టర్ వచ్చినాయి. మరి అది మన లోన్ మాఫీ, లోన్ మాఫీ, లోన్ మాఫీ. ట్రాక్టర్ వచ్చిందా? ట్రాక్టర్ వచ్చినాయి. నీకు వచ్చిందా ట్రాక్టర్? మాకు వచ్చింది. నీకు వచ్చింది? పది మందికి వచ్చింది. పది మందికి వచ్చింది. మీరు రైతు బంధు ఇచ్చి, పెళ్లి సంచులు ఇచ్చి, ఒక ఊరికి పది ట్రాక్టర్లు ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఇచ్చి, మిగతా వాళ్ళకు 50% సబ్సిడీ ఇచ్చి ట్రాక్టర్ దున్నడానికి నడిపిస్తే మీరు దున్నటానికి ఇవ్వకుండా ఎవరికి వేసిందా? దున్నబోట్లాలు ప్రభుత్వానికి వేసింది. విన్నరా? పాలిచ్చే బరాయిని ఇచ్చిపెట్టి దున్నబోట్లు కట్టేసుకున్నట్లుంది. పాలిచ్చే ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టి దున్నబోట్లాలు ప్రభుత్వాన్ని కట్టేసుకున్నట్లుంది ఆ వ్యవహారం. ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? ఇక్కడ ఎవరు చెప్పుకుంటారు? ఒక్కొక్కరుగా మాట, ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మాట. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, భట్టి విక్రమగారు ఒకటి చెప్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పొంగిరెడ్డి గారు ఉన్న స్టేట్మెంట్ ఇస్తారు. ఒక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కు ఇంకొక మంత్రికి పొంతన లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత పాజిటివ్ ఉండాలి, కానీ మరి ఇక్కడ ఇదే ప్రభుత్వం అర్థం కావట్లేదు.